అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఘనత సిరిసిల్ల జిల్లా నేతన్నలకే దక్కింది. ఇక్కడి కార్మికుల్లో నైపుణ్యానికి కొదవలేదు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే మరమగ్గం, రాట్నం వంటి వాటిని తయారు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్. తాజాగా అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు జరీ చీరను తయారు చేయడమే కాక దాన్ని కట్టుకునేలా తీర్చిదిద్దాడు. తన నైపుణ్యంతో మరోసారి జిల్లా సత్తా చాటిన నేతన్న హరిప్రసాద్ పై మైత్రి ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్కు చెందిన వెల్ది హరిప్రసాద్ వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. తాను తయారు చేసిన ఉత్పత్తులకు కొత్త హంగులు అద్దుతూ కళాకారుడిగా అందరి మన్ననలు పొందాడు. అగ్గిపెట్టెలో ఇమిడేలా చీర, దబనంలో దూరే చీరను చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కట్టుకునేందుకు వీలుగా ఉన్న ఈ రెండు చీరలను మగ్గంపై బంగారు జరీపోగులతో నేసి శభాష్ అనిపించుకున్నారు. గతంలో చేనేత కళా వైభవాన్ని చాటిన పలువురు కళాకారులు అగ్గిపెట్టెలో ఇమిడేలా తయారు చేసిన చీరలు కట్టుకునేందుకు అనువుగా ఉండేది కాదు. కానీ హరిప్రసాద్ బంగారు జరితో నేసిన చీర కట్టుకునేందుకు అనువుగా ఉంది. ఈ చీర తయారీకి 10,000 రూపాయలు ఖర్చు కాగా, మరోవైపు దబ్బనంలో దూరే చీరను సైతం హరిప్రసాద్ నేశారు. ఈ చీర పొడవు 5.5 మీటర్లు కాగా 160 గ్రాముల బరువుంది. హరిప్రసాద్ గ్రాము బంగారు జరి పట్టు దారాలతో నేసిన చీర సుమారు 350 గ్రాముల బరువు ఉంటుంది. ఇది దబ్బనంలో దూరేలా ఉండడమే కాకుండా కట్టుకునేందుకు కూడా అనువుగా ఉంటుంది. ఇప్పటికే సూక్ష్మ కళలో రాణిస్తున్న హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే దబ్బనంలో దూరేలా చీరలను తయారు చేసి అందరి మన్నలను పొందారు. అతడు నేసిన చీరలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వయంగా వెళ్లి పరిశీలించారు. తయారీ విధానం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తాను సూక్ష్మ కళ ద్వారా తయారు చేసిన మరమగ్గాలను హరిప్రసాద్ పలువురు రాజకీయ నాయకులకు బహుమతిగా అందజేశారు. వస్త్ర పరిశ్రమలో నూతన ప్రయోగాలు చేసి ఎన్నో అద్భుతాలను సృష్టించారు. అయితే ఎవరి ప్రోత్సాహం లేకుండానే తాను ఇన్ని ఆవిష్కరణలు చేస్తున్నానని, ప్రభుత్వం చేయూతనిస్తే మరెన్నో అద్భుతాలు సృష్టిస్తారని హరిప్రసాద్ చెప్తున్నారు. వినూత్నంగా ఆలోచించి ఇప్పుడు మనం ఈ అగ్గిపెట్టలే కానీ సూదులే కానీ ప్రదర్శనకే కాకుండా వీటిని కట్టుకోవడానికి వీలు ఉండాలన్న ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా మొన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వేసుకోవడానికి అంగి మరియు కట్టుకోవడానికి లుంగి కూడా నేను తయారు చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కూడా 1 గ్రామ్ గోల్డ్ జరీతోని నేను కట్టుకోవడానికి వీలు ఉండే అగ్గిపెట్టెలు ఇమిడే చీరను తయారు చేశాను. అంతేకాకుండా ఇంకా సూక్ష్మంగా ఆలోచించి దబ్బనంలో దూరే చీరను కట్టుకోవడానికి వీలు ఉండే విధంగా తయారు చేయాలన్న ఆలోచనతో నేను
వారం రోజులు శ్రమించి దీన్ని నేను తయారు చేశాను. దీనికి 1 గ్రామ్ గోల్డ్ను పట్టు దారాలు మిక్స్ చేసి తయారు చేసినాను. ఇది 350 గ్రాములు ఉంటుంది. ఇది కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అగ్గిపెట్టల చీరలు కూడా మాకు న్యూజిలాండ్ నుండి ఆర్డర్ వస్తున్నాయి. చిన్న చిన్న మరమగ్గాలు కానీ, రత్నం కానీ, మన వార్పిన్ వైజ్ కానీ ఎన్నో అద్భుతంగా తయారు చేశాడు. చాలామందికి గిఫ్ట్గా ఇచ్చాడు. మన గౌరవనీయ మంత్రి గౌరవనీయులు మంత్రి కేటీఆర్ గారికి బహుమానంగా ఇచ్చారు. కేసీఆర్ గారికి మన తెలంగాణ శాల్వ ముఖ చిత్రంపై ముఖం పైన బహుకరించాడు. అదేవిధంగా ఇప్పుడు అగ్గిపెట్టెలే చీర కానీ, మన దబ్బనంలో చీర కానీ తయారు చేశాడు. కాకపోతే గతంలో అవి అలంకరణగా మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 15 రోజులు శ్రమించి 1 గ్రాము గోల్డ్ తోటి మన కట్టుకునే విధంగా చాలా అద్భుతంగా తయారు చేశారు. కానీ ఇలాంటి కళాకారులను గవర్నమెంట్ ప్రోత్సహిస్తే చాలా పైకి వస్తారు. అంతేకాకుండా మన సిరిసిల్లకు కూడా నుంచి వచ్చిన పేరు ఎంతో పేరు తీసుకొస్తారు. జిల్లా గర్వించదగ్గ కళాకారులు హరిప్రసాద్ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు ఆవిష్కరించాలని ఆశిద్దాం.